Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుక్క బిస్కెట్లు తింటే 36 లక్షలు, కాకులకు కాపలా కాస్తే 29 లక్షలు, ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయని మీరు అసలు ఊహించి ఉండరు. మనం సహజంగా ఉద్యోగం అంటే ఎలా ఉంటుందనుకుంటాం? గదిలో టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఫ్యాన్ కింద పనిచేయడం అనుకుంటాం. అన్ని ఉద్యోగాలు ఇలాగే ఉంటాయని కాదు, కానీ ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇలాగే ఉంటాయి. అందుకే నీకేంట్రా ఫ్యాన్ కింద కూర్చొని నెల నెల జీతం తీసుకుంటావు అన్న మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఏసీలో కూర్చొని పనిచేసేవారే కాదు, మండు టెండల్లో నడి రోడ్డుల్లో నిలబడేవారు, గనుల్లో కార్ఖానాల్లో చెమట్లు చిందిస్తూ పనిచేసే ఉద్యోగులు కూడా చాలామందే ఉంటారు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఉద్యోగాల గురించి మీకు తెలిసే ఛాన్స్ లేదు. అంతేందుకు, అసలు ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయని మీరు అసలు ఊహించుండరు. ఈ ఉద్యోగాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వృత్తులందు ఈ వృత్తులు వేరయా అని అనకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం? నేరుగా విషయంలోకి వెళదామా? పాశ్చాత్య దేశాల్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు ఉంటాయి. మనకులాగానే అక్కడ కూడా కుక్కలను పెంచుకునేవారే అందులో ఎక్కువగా ఉంటారు. ఆ సునకాలకు నచ్చే ఆహారం తయారు చేయడానికి అనేక సంస్థలు ఉంటాయి. ఆ కంపెనీలు తమ ఉత్పత్తుల రుచిని పరీక్షించడానికి కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకుంటాయి. వారికి భారీగా జీతభత్యాలు ఇస్తున్నాయి. ఆ ఆహారం కుక్కలకు నచ్చుతుందో లేదో రుచి చూసి నిర్ణయించడమే ఆ ఉద్యోగుల పని. ఇంతకీ జీతం ఎంతో చెప్పలేదు కదూ. 36 లక్షల రూపాయలు, అంటే నెలకు అక్షరాల 3 లక్షల రూపాయలు అన్నమాట. చెత్తను డిటెక్ట్ చేసే ఉద్యోగానికి సంబంధించింది. జర్మన్లో చెత్తను తేలిగ్గా తీసుకోరు. అందులో హానికారక వస్తువుల్ని వెతకడానికి ఒక కొత్త ఉద్యోగాన్ని కనిపెట్టారు. అదే చెత్త డిటెక్టివ్. అపార్ట్మెంట్లోని చెత్తలో రసాయన అవశేషాలని వెతకడమే వీరి పని. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ఈ చెత్త డిటెక్టివ్లపై ఉంటుంది. ఈ ఉద్యోగానికి జీతం ఎంతో తెలుసా? గంటకు దాదాపు 1250 రూపాయలు. దీనిని బట్టి చెత్త డిటెక్టివ్ల సంపాదన ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాకుల మాస్టర్, ఇది మరో విచిత్ర ఉద్యోగం. మన ఇంటి మీద కాకి బాలి అరిస్తే ఎవరో చుట్టాలు వస్తున్నారు బాబోయ్ అనుకుంటాం. ఛీ, పాడు కాకులు, ఇప్పుడు ఎవరు దిగబడతారో ఏంటో అని వాటిని తరిమేస్తాం. అదే లండన్లోని టవర్ మీద కాకులు వాలకపోతే అక్కడి జనం మనకు రివర్స్లో భయపడిపోతారు. బ్రిటన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని బెంబేలెత్తుతారు. అందుకే టవర్ మీద నిత్యం కాకులు ఉండేలా చూడడానికి రావెన్ మాస్టర్ అనే ఉద్యోగాన్ని సృష్టించారు. రావెన్ అంటే బొంత కాకులని అర్థం. ఈ కాకుల మాస్టర్ గారి కోసం ప్రత్యేకంగా యూనిఫారం కూడా ఇస్తారు. కాకుల్ని కాపలా కాసే ఈ ఉద్యోగానికి జీతం ఎంతో తెలుసా? 1.9 లక్షల రూపాయలు, అంటే నెలకు 150,000 పైనే. కార్ వాచ్మెన్, మీరు విన్నది నిజమే. అపార్ట్మెంట్లకు బాగా బలిసిన బడాబాబుల ఇళ్ళు, బ్యాంకులు, ఫ్యాక్టరీలు వంటి వాటి ముందు వాచ్మెన్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కోస్టారికాలో కార్లకు కూడా వాచ్మెన్లను పెట్టుకుంటారు. ఆ దేశంలో కార్ల దొంగతనాలు, దోపిడీలు ఎక్కువ. అందుకే రోడ్ల మీద కారు పార్క్ చేసి కూరగాయలు కొనడానికి వెళ్ళినా వాచ్మెన్ను ఏర్పాటు చేసుకుంటారు. కారు వాచ్మెన్ వృత్తిలో ఉన్న 100 మంది కోస్టారికా దేశంలోని రోడ్లపై కనిపిస్తారు. వీళ్ల జీతం ఎంతో తెలుసా? గంటకు 110 రూపాయలు. ఈ ఉద్యోగం పేరు పాండా నాని. 22 లక్షలు, అంటే నెలకు 180,000 పైనే. ఇంతకీ వారు చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? ఇంట్లో మనవడో మనవరాలో పుడితే నానమ్మ వారిని ఎంత ముద్దుగా చూసుకుంటుందో అంతే ప్రేమగా పాండాల యోగక్షేమాలు చూడడమే పాండా నాని ఉద్యోగం. చైనాలోని పాండా ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ ఉద్యోగాన్ని సృష్టించారు. పాండా నాని ఉద్యోగం కోసం దాదాపు 100,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. క్షమాపణల రైటర్, ఈ ఉద్యోగం పేరు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. విమానాలు ఆలస్యంగా రావడం, ప్రయాణికులు ఇబ్బందులు పడడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఎయిర్లైన్స్ సంస్థలు అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ప్రయాణికులకు సారీ చెబుతాయి. అమెరికాకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ సంస్థ తమ ప్రయాణికులకు క్షమాపణల రేఖలు రాయడానికి ఏకంగా ఒక ఉద్యోగినే నియమించుకుంది. ఈ క్షమాపణల రైటర్ ఉద్యోగాన్ని దక్కించుకున్న ఫ్రెడ్ టేలర్ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ మొదలుపెట్టి ఇప్పటి వరకు 1,000 రేఖల్ని రాసిపడేశాడు. ఇంతకీ ఫ్రెడ్ టేలర్ గారి జీతం ఎంతో చెప్పలేదు కదూ. 34 లక్షల రూపాయలు, అంటే నెలకు 2.83 లక్షల రూపాయలు అన్నమాట. నకిలీ కస్టమర్లు, చైనాలోని కొన్ని సంస్థలు రోజుకు రూపాయలకు పైగా జీతమిచ్చి నకిలీ కస్టమర్లను, అదేనండి నకిలీ క్లయింట్లను నియమించుకుంటున్నాయి. అయితే ఈ ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వరు, కేవలం విదేశీయులకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఈ నకిలీ క్లయింట్లు చేసే పని ఏంటంటే,
సూటు బూటు వేసుకుని ఆఫీస్లో బిజీ బిజీగా ఉన్నట్లు హడావిడి చేస్తూ నటించడమే. తమ సంస్థకు బోలెడంత మంది విదేశీ క్లయింట్లు ఉద్యోగులు ఉన్నారని వినియోగదారుని నమ్మించడానికే వీరిని నియమించుకుంటారన్నమాట. ఏడుపుగొట్టు ఉద్యోగం. జీతం రోజుకు 7,000. పూర్వం ఈజిప్ట్ లాంటి దేశాల్లో ఎవరైనా చనిపోతే శవం దగ్గర కూర్చుని శోకాలు పెట్టడానికి మహిళలకు డబ్బిచ్చి మరీ అద్దెకు తెచ్చుకునేవారు. ఇప్పుడు అదే ఆచారం పార్ట్ టైం ఉద్యోగంలో మారింది. మహిళలు బృందాలుగా ఏర్పడి ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. నల్లని యూనిఫామ్ ధరించి వచ్చి విచారం నటిస్తూ కన్నీళ్లు కార్చడం వీళ్ల పని. దీనికి డిమాండ్ బాగానే ఉండడంతో ఈ ఏడుపుగొట్టు ఉద్యోగం ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. లైన్ స్టాండర్. ఏటీఎంలు, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కౌంటర్లు, షాపుల ముందు ఒక్కోసారి గంటల తరబడి నిల్చోవలసి వస్తుంది. మనకంత ఓపిక తీరిక లేకపోతే ఒక లైన్ స్టాండర్ను అద్దెకు తెచ్చుకోవచ్చు. మన బదులు అతను క్యూలో నిల్చుంటాడనమాట. అమెరికా, ఇటలీ, పోలాండ్, వెనిజులా, రష్యా దేశాల్లో లైన్ స్టాండర్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లైన్లో నిలబడడానికి వారు పుచ్చుకునేది ఎంతో తెలుసా? మన రూపాయల్లో గంటకు 2,500 రూపాయలు. లైన్ మానిక్ క్విన్స్. జీతం గంటకు 5,000. దుస్తుల దుకాణాల ముందు అందమైన డ్రెస్లతో కనిపించే చిరునవ్వులు చిందించే బొమ్మలు చూస్తూ ఉంటాం. వాటినే మానిక్ క్విన్స్ అంటారు. ఇప్పుడు బొమ్మల స్థానంలో నిజమైన మోడల్స్ నిల్చుంటున్నారు. దుకాణం యజమాని ఇచ్చిన దుస్తుల్ని వేసుకుని ఒక గంట పాటు కదలకుండా నిల్చుంటే చాలు, 4,000 రూపాయలకు తక్కువ కాకుండా సంపాదించుకోవచ్చు. అద్దె ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పుకున్న ఉద్యోగాలన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్లో ఇప్పుడు కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. ఎవరికి వారు తమ వృత్తుల్లో బిజీగా మారడంతో మనిషికి తోడనేది కరువవుతోంది. వర్క్ హాలిక్లు ఎక్కువగా ఉండే జపాన్ లాంటి దేశాల్లోనైతే ఇక చెప్పక్కర్లేదు. అందుకే అక్కడ రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం మొదలైంది. సాయంత్రం పూట సరదాగా గడపడానికి అక్కడ బాయ్ ఫ్రెండ్ను అదిగా తెచ్చుకోవచ్చు. ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోయిన మగవాళ్ళు చాలామందే ఉన్నారు అక్కడ. రోజులో 2-3 గంటలు అమ్మాయిలు వీళ్ళని అద్దెకు తెచ్చుకుంటారు. ఆ సమయమంతా అదే స్నేహితులు వారితో నిజమైన బాయ్ ఫ్రెండ్స్ లాగానే ప్రవర్తిస్తారు. కాకపోతే ఇద్దరూ హద్దుల్లో ఉండాల్సిందే. దీనికోసం ఈ అద్దె ఫ్రెండ్ వసూలు చేసే మొత్తం ఎంతో తెలుసా? గంటకు 3,200 రూపాయలు. ఇదండి వెరైటీ ఉద్యోగాల కథ. ఇవే కాకుండా మీకు తెలిసిన విచిత్రమైన ఉద్యోగాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.